పచ్చప్పుడు కొని సార్ కొంచెం ఇటు జరిగిన బస్సు వచ్చింది కింద అడిగింది అనుకోండి బాబు గారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చింది ఏ పని చేయడు ఆడు జేబులు నింపుకున్నాడు అంతే దోషేస్తున్నాడు రాష్ట్రాన్ని ఆర్టీసీ రోడ్డు అంతా మునిగిపోయింది ఏమో రాంబాబు రారా బాబు అంటే ఆయన ఇంట్లో వచ్చేసింది ఇది పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు పొచ్చు పెగుతాడు అంటారు ఆయన పొచ్చేది కాదండి అదే మరి ఆడవాళ్ళకి 18,000 ఇచ్చి ఎస్సీలకు 20,000 ఇచ్చి ఎక్సా వాళ్ళకి 10,000 ఇచ్చి ఆ కట్టుకుంటున్నాడు ఓటు బ్యాంకుని రేపు రానున్న కాలంలో తెలుగుదేశం రాకపోతే అందరు పుసుకులేసి నీళ్ళలో దొరకని అగ్గిపెట్టి బియ్యం తినాలి అంతే అంతే ఒక నవత బంగారం కొనుక్కుంటున్నారు వేసుకుంటున్నారు ఎందుకంటే మా కాలమ్ముడు మా అమ్మగారు చనిపోయారు రెండు తిరిగి తిరిగి కాలు పడిపోతున్నాయి కానీ ఏ సాయం నాకు చేయలేదు ఇవో ఇద్దరు పెట్టారు నాకు మొగుడు పాత వదిలేశాడు ఈ పిల్లలు ఇద్దరు పెట్టుకుని మా నాన్న దగ్గర పోతుందని గంటసాల్లో ఎందుకు పోలీసులు అడ్డు పెట్టుకుని నా ఒక ఆట ఆడుకుంటున్నాడు ఈసారి రానికూడదు అసలు ఇది మడికి వాస్తవం కాలవుడు ఇప్పుడు సగం చేస్తానే ముందుకు వచ్చావు ఇళ్ల స్థలాలు ఇచ్చావు ఏం కట్టించావు డబ్బులు ఉన్న కట్టుకుంటున్నారు డబ్బులు లేని వాళ్ళు ఇంట్లో కూర్చోంటున్నారు పీకెత్తామంటారు పండగైతే లాగేసుకుంటామంటారు ఈ రోజున చిన్నపాటి వర్షానికి ఇప్పటికే గంట గంట అయింది వర్షం అయిపోయి మరి బస్ స్టాండ్ కానీ మెయిన్ రోడ్డు కానీ సత్యనారాయణపురం కానీ ఎన్ని ఇటువంటి స్థితిలో ఉన్నాయి ఒకసారి దయచేసి గుడివాడ నియోజకవర్గం ఆలోచించారు మళ్ళీ సత్యనారాయణపురం వెళ్దామంటే అక్కడ ఇళ్లలోకి వెళ్ళిపోయి మా పార్టీ అధ్యక్షుడు రారా ఒకసారి మీ ప్రెస్ మీట్ పెడతామంటే మా ఇంట్లోకి నీళ్ళు వచ్చి నేనేం చేస్తాను అన్నాడు ఇంత దారుణంగా ఉంది గుడివాడ 25 సంవత్సరాల నుంచి ఒక మనిషి ఎన్నుకుంటున్నారు కొడల నాని 20 సంవత్సరాలు ఆదేశాలను సభ్యుడు అతనికి బాధ్యత లేదా ఆయన ఇప్పుడు ఏం చేశాడు 20 సంవత్సరాల నుంచి ఒక్క పని చేయలే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-15 నేను ఇన్ఛార్జ్గా ఉన్నా 260 డ్రైన్స్ కట్టించాం రోడ్లు వేసాం దాని మెయింటెనెన్స్ ఏమైంది ఇవాళ నిన్న మొన్న పోయిన వారం మెయింటెనెన్స్ కింద కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు వీళ్ళు ఓవర్ ఎస్టిమేషన్ వేసి డ్రైన్ తీశారు ఏంటి సుఖమే ఉంది ఇవాళ పరిపాలన చేత కాదు ఏ విధంగా పని చేసుకోవాలని చేత కాదు అధికారులు కేవలం అవినీతి డబ్బు కోసం పని చేస్తున్నారు తప్ప
ఎక్కడ కూడా ప్రజలకి న్యాయం చేద్దాం, ఏమన్నా ఏమన్నా వర్షాలు వచ్చినప్పుడు డీసిల్టింగ్ చేసుకుని ప్రజలకు ఇబ్బందిగా చేసుకోవాలి. అదేవిధంగా వేసవికాలం వస్తే తాగునీరు కంటిన్యూస్ ప్లాన్ పెట్టుకోవాలి. అటువంటి ఆలోచన లేవు వీళ్ళకి. 20 సంవత్సరాలు చెన్నుకున్నారాయన్ని, ఏం చేసాడు 20 ఏళ్ళ నుంచి? ఇది మన పరిస్థితి. బస్ స్టాండ్ ఏదో అన్నాడు, అదే వెనకాల కట్టాడు, ఇది ఇట్లా వద్దు. 4 ఏళ్ళు పట్టింది ఎంత బస్ స్టాండు? 4 ఏళ్ళు ఏం చేస్తున్నావు? ఏం పీకుతున్నారు మీరు ఇక్కడ వీళ్ళు? 20 సంవత్సరాలు హ్యాట్రిక్ ఎమ్మెల్యేని, 20 సంవత్సరాలు నేనే ఇక్కడ రాదుని, రేపు కూడా నేనే రాదని చెప్తున్నావు. మరి వేడి ప్రజలు అదే కోరుకుంటే అది వాళ్ళ కర్మ, నేను చేసేది లేదు. ఏదైనా వర్షాల ముందు వచ్చే డీసిల్టింగ్ చేసుకోవాలి. మొన్న చేశారు, లక్షలు దోసుకున్నారు వీళ్ళందరూ అధికారులు, అందరూ పంచుకోటమే. ఆ పంచుకోటకి వాటాల కోసం ఇవన్నీ కూడా చేసుకుని ఓవర్ ఎస్టిమేషన్ వేసుకుని డ్రైన్లు పొడుగులు తీశారు. ఏమి ప్రయోజనం ఏముంది? యాజ్ ఇట్ ఈజ్ అట్ సేఫ్ ప్రైస్. ఈరోజు ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి గుడి నిజ ప్రజలు. ఒక్క చిన్నపాటి వర్షానికి ఇప్పుడు గంటన్నర 2 గంటలు అవుతుంది, ఏంటి పరిస్థితి? ఏం చేయాలి? వాళ్ళ మార్పు మీలో రావాలి. వాళ్ళ పనిచేసే నాయకులు ఎవరైతే గతంలో ఏ విధంగా చేసామో, ఇవాళ ఏదో చిట్టుకోళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు మాట్లాడితే ఎవ్రీ ఆల్రెడీ చిట్టుకోళ్ళది అక్కడ నువ్వేంటి చేసేది? అది కట్టి 100కి 100% ముమ్మాటికి కట్టింది చంద్రబాబు నాయుడే. వాళ్ళ రంగు పూసుకుంటా కోసం, నేను చేశాను చూపించుకుంటా కోసం రోజు 2 రోజులకోసారి వెళ్తాడు. ఎవడు చూస్తాడు? ఇమ్మ మౌడు చూస్తుందా ఈ దేనిలో? వాళ్ళ ఒక ప్లాన్డ్గా ఏ పని జరగట్లేదు గుడివాడలో. అందరూ దోచుకోవటమే, యథా రాజా తదా ప్రజ. వాళ్ళ ముఖ్యమంత్రి 420 లక్షలు కూడా దోచుకున్నాడు. అందుకనే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? 150 మంది శాసనం దోచుకుంటున్నారు వాళ్ళ నియోజకవర్గాల మీద పడి. వాళ్ళ ఇంత అవినీతి గతంలో ఎప్పుడు మనం రాష్ట్రం చూడాలా? మాట్లాడితే తప్పుడు వార్తలు, చంద్రబాబు అవినీతి పడు ఇవన్నీ మాట్లాడతారు తప్ప, వాళ్ళ గతం ఏ విధంగా పనిచేసామో వాళ్ళు ఏ విధంగా ఉన్న పరిస్థితి ఆలోచన చేసుకోకపోతే ప్రజలు నష్టపోతారు. ఈ దుర్మార్గుడు ఇదే కొనసాగితే మన రాష్ట్ర భవిష్యత్తు ఉండదు, మన పిల్లల భవిష్యత్తు ఉండదు. ఇవాళ ఏమన్నా ఓ పక్క రైతాంగం, ఓ పక్క పేద ప్రజలు, అన్ని వర్గాలు ఈరోజు అన్ను కూడా ఇబ్బంది పడుతున్నారు. దుర్మార్గులకి చేయకుట్టట్టు కూడా లేదు. దున్నపోతు మీద నీళ్లు పోసేట్టే ఉంది అధికారులకు కానీ, ఈ శాసనసభ్యుడికి కానీ, ఆ ముఖ్యమంత్రికి. A to Z అందరూ కూడా వాటాలు పంచుకుంటున్నారు, దోస్తున్నారు రాష్ట్ర సంపదని. అది గమనించండి. వాళ్ళ టిట్కు ఇళ్ళు మళ్ళీ చెప్తే 100% 8912 ఇళ్ళు చంద్రబాబు నాయుడు కట్టిందే. ఈ సొళ్ళు పోగే నాయకులందరూ షో చేస్తాకి వెళ్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, రోజు వచ్చేస్తాం. ఏం చేశావు నువ్వు? నువ్వు వచ్చి 2019 అధికారంలో వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత టెండర్లు ఎవడ కాల్ చేయమన్నాడు? కేవలం నీ కమిషన్ల కోసం కక్కుట్టుబడి దుర్మార్గుడు. వాళ్ళు దోసుకోవడం కోసం చిట్టుకోవాలి చూపించారు. ఎవడు చూస్తాడు? వాళ్ళ కమిషనర్ ఏం చేస్తాడు? అదృష్టం మనకి. 20 సంవత్సరాలు ఎన్నుకున్నాం, ఇది కర్మ. 20 సంవత్సరాలు అందరూ అనుభవిస్తున్నాం. దయచేసి ఆలోచన చేయండి, మంచి ప్రభుత్వాన్ని మంచి నాయకులు ఎన్నుకోండి, గుడివాడిని అభివృద్ధి చేయండి, మన పిల్లల భవిష్యత్తు కాపాడండి అని చెప్పి తెలుసు తెలుసుకోండి.